ఫ్రెండ్ సపోర్ట్ కానీ ఎలా ఉండింది? నాకు ఎవ్వరు సపోర్ట్ అంటే ఏం లేదండి. నా ఫ్యామిలీ సపోర్ట్, మా అత్తగారు సపోర్ట్ అయితే అస్సలు లేదు. వాళ్ళు పైనుంచి అనడమే తప్ప అసలు వాళ్ళు చేసింది ఇదంతా నిజాన్ని చెప్పాలంటే మాకు ఇదంతా చేయడం. నాకు మమ్మీ, చెల్లి, తమ్ముడు వీళ్ళు ముగ్గురు ఫుల్ సపోర్ట్ నాకు. వాళ్ళు లేకపోతే అసలు నేను లేను కూడా ఇప్పుడే. నిజాన్ని చెప్పాలంటే ఇప్పుడు నేను ఈ హైదరాబాద్లో నిజాన్ని చెప్పాలి నేను ఒక్కదాన్నే ఉంటాను, హస్బెండ్ దుబాయ్లో ఉంటాడు. మా ముగ్గురు పిల్లల్ని మా మమ్మీ పోషిస్తుంది, మా మమ్మీ చూసుకుంటుంది, వాళ్ళ దగ్గర పెరుగుతున్నాడు. ఏదైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు వాళ్ళు రావటం కానీ లేకపోతే నేను వెళ్ళటం కానీ ఇవే జరుగుతాయి అన్నమాట. మా మమ్మీకి అయితే నేను లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను. మళ్ళీ జన్మ అంటుంటే మా మమ్మీ నా కూతురుకు పుట్టాలని కోరుకుంటాను నేను. ఓకే, తమ్ముడు కూడా వాళ్ళు ఇల్లు చెప్తారు కదా ఎందుకు మీ అక్కను చూడడం అవసరమా చేయడం అవసరమా అన్నప్పుడు తమ్ముడు ఒకటే అన్నాడు, నా తోడ పుట్టింది కాబట్టి నేను చూసుకుంటున్నాను, రేపు మీ ఇంటికి వస్తే ఎవరు చూసుకోరు కదా, నాకు మా అక్క ఇంపార్టెంట్, ఎవరు ఇంపార్టెంట్ కాదని చెప్పాడు. నాకు అక్కడ తమ్ముడు చాలా హ్యాపీ అనిపించింది, ఇలాంటి తమ్ముడు నాకు ఉండాలి డెఫినెట్గా అనుకున్నాను. తమ్ముడు కూడా సౌదీలో ఉండేవాడు, మొన్నే వచ్చాడు అనమాట రీసెంట్గా. ఓకే, ఇంకా తమ్ముడు వచ్చినప్పుడు బట్ అన్నోల ముంగట మేము నిరూపించుకోవాలి కాబట్టి తమ్ముడు రాగానే ఒక బైక్ తీసి ఇవ్వడము, అది చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. చాలా హ్యాపీ. మ్యారీడా తమ్ముడు కూడా? లేదు, అన్మ్యారీడ్. చెల్లి కూడా అన్మ్యారీడ్. ఓకే, చెల్లి ఇప్పుడు మొత్తం వాళ్ళు చూసుకుంటున్నారు, పిల్లల్ని చూసుకుంటూ ఉంటారు వాళ్ళు, మమ్మీ వాళ్ళు అంటారు కదా. అంటే డబ్బు సహాయం చేయకపోయినా పర్వాలేదు కానీ దగ్గరుండి చూసుకుంటే చాలు. ఆ దాంట్లో మాత్రం మా మమ్మీ, మా సిస్టర్, మా బ్రదర్ ఫుల్ సపోర్ట్ నాకు ఒక్కటే. బట్ మనం తప్పు చేయకుండా తల్లి మనం ఎదగాలి, ఎంత కష్టమైనా పర్లేదు, ఎదిగి చూపించాలి. మనల్ని అన్న వాళ్ళు వాళ్ళు తలదించుకునేటట్టు చేయాలి అన్నారు. బట్ డెఫినెట్ అప్పుడు మా ఆయన అలా చేసుకున్నప్పుడు మా డాడీ తరపు వాళ్ళు మమ్మల్ని తప్పు పట్టారు. బట్ నేనేదో చేసినట్టు అతను వేసుకున్నట్టు క్రియేట్ చేసేసి ఇదంతా సీన్ చేసి పెద్ద సీన్ చేసి ఎవరు మాట్లాడలేదు 2 ఇయర్స్. ఇప్పుడు నేను సీరియల్స్లలో వీటిలలో వచ్చిన తర్వాత బయట కనిపించినప్పుడు నేను పలకకపోయినా ఏంటమ్మా పలకట్లు ఎందుకు, మాట్లాడితే ముచ్చాలేమన్నా రాలిపోతాయా, ఏదో అప్పుడు అయింది ఏదో అయిపోయింది ఇప్పుడు మాట్లాడు అన్న సిచ్యువేషన్కి వచ్చారు. కొన్ని రోజులైతే మమ్మల్ని చాలా దూరం పెట్టారు, పండుగలకు కానీ పెళ్ళిళ్ళకు కానీ అసలు దేనికి పిలిచేవారు కాదు. అది కేవలం మా హస్బెండ్ చేయడం వల్ల నేను ఒకటే అనుకున్నాను, బట్ వీళ్ళ ముంగట నేను తలెత్తుకొని బతకాలి, ఎవరైతే అన్నారో వాళ్ళే మమ్మల్ని పలకరించాలి అనుకున్నాను. డెఫినెట్గా అదే జరిగింది, ఇప్పుడైతే చాలా హ్యాపీ. సూపర్. ఓకే, సో ఈ ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేయాలని ఎలా అనిపించింది, ఇది ఎప్పటి నుండి స్టార్ట్ అయింది? అంటే నేను టిక్ టాక్ చేసేదాన్ని చాలా, అంటే ఇష్టం అనమాట చెయ్యాలని. యాక్టింగ్ అంటే కూడా చాలా ఇష్టం నాకు. ఆ టిక్ టాక్ చేసేటప్పుడు అది బ్యాన్ అయిపోయేసరికి నాకు ఎక్కడ అర్థం, ఎవరికి కాళ్ళు చేతులు ఆడలేదు కదా అసలు. దాంట్లో బాగా వెళ్ళేది టిక్ టాక్ లో, మా హస్బెండ్ నేను నిద్ర చేసేవాళ్ళం, చాలా వెళ్ళేవి నాకు అక్కడ హ్యాపీ అనిపించేది. అంటే వాళ్ళు పెట్టే లైక్స్, కొట్టే లైక్స్కి పెట్టే కామెంట్స్కి హ్యాపీ అనిపించేది. అది అయిపోయేసరికి నాకు జాబ్ వచ్చింది. ఓకే, యాక్చువల్లీ ఐఎమ్ కానిస్టేబుల్. ఓకే, అంటే జాబ్ చేసేటప్పుడు ఇలా వేరే వాళ్ళు ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తున్నారు చూశాను. నాకు ఇన్స్టా గురించి అప్పుడు ఐడియా లేదు, ఇంకా ఇంకా టిక్ టాక్ పోయింది, ఇంకా అంతా వదిలేసి ఇంకా నా జాబ్ నేనే చాలు అనుకున్నాను. అనుకున్నప్పుడు ఈ ఇన్స్టా ఒక ఆమె చేస్తా ఉంది, ఏంటక్క ఏం చేస్తున్నావు అంటే ఇన్స్టాలో రీల్స్ చేస్తుంది, ఓన్లీ ఫొటోసే కదా రీల్స్ ఏం లేవు కదా అంటే లేదు ఇలా చేయొచ్చు అని తను చూపించింది నాకు. అప్పుడు మళ్ళీ వచ్చింది, ఇప్పుడు మీరు కదా నాకు డబ్బులు వస్తాయని చూపించినట్టు. ఇంకా నాకు మళ్ళీ వచ్చేసింది, ఇంకా చెయ్యాలని ఇంట్రెస్ట్ వచ్చేసింది. దాంట్లో నేను కసిగా రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఒక అతను ఉన్నాడు యోగి అని, టిక్ టాక్ లో చాలా మంచివాడు అనమాట, డూ ఇట్లు ఎక్కువ చేసేవాళ్ళం. అలాంటిది ఇన్స్టాగ్రామ్లో ఫాలోయింగ్ కొట్టి హాయ్ అండి గుర్తుపట్టారా నేను లక్ష్మీశ్రీని అంటే నా ఫాలోయింగ్ చూసావు ఒకసారి అన్నాడు. ఫీజులు ఎగిరిపోయినాయి నాకు, అదేంటి ఫ్రెండే కదా అలా అనేసాడు. అప్పటికి అతనికి ఎంత ఫాలోయింగ్, 18K అంతే. ఇంకా దానికి అనేసరికి నాకు అనిపించింది నన్ను ఇంత మాట అన్నాడు, అసలు వీడిని దాటుకొని వెళ్ళాలి నేను, వాడికంటే 1000 మంది ఎక్కువ ఉన్నా చాలు అనుకొని స్టార్ట్ చేశాను. ఇంకా అలా స్టార్ట్ చేసేటప్పుడు అత్తమ్మ కానీ బయట వాళ్ళు కానీ ఇంటి వాళ్ళు కానీ అందరు తిట్టడమే, పని పాట లేదు, సంసారం లేదు, బట్ ఎప్పుడు చూడు ఎగుడుతూ ఉంటారు అని చెప్పేసి తిట్టేవాళ్ళు. డాన్స్ ఎక్కువ ఇష్టం నాకు.
రోడ్ల మీద పడేకుడుతూ ఉంటారని చెప్పేసి తిట్టేవాళ్ళు. ఇంకా వీళ్ళకి ఆడికి ఇద్దరికి సమాధానం చెప్పాలని గట్టిగా ఫిక్స్ అయ్యాను. ఫిక్స్ అయ్యి చేసేదాన్ని, డ్యూటీకి వెళ్ళినప్పుడల్లా చేసేదాన్ని. ఇంట్లో చేస్తే మళ్ళీ ఉర్లుతారని చెప్పేసి డ్యూటీకి వెళ్ళి చేసేదాన్ని, యూనిఫామ్ వేసుకోక ముందే చేసేసేదాన్ని. అలా అయినప్పుడు సడన్ గా ఒకరోజు యూస్ బాగా వచ్చేసాయి. నేను 18K క్రాచ్ చేద్దాం అనుకున్నాను, బట్ అతనికంటే ఇంకా ఎక్కువనే క్రాచ్ చేశాను. ఇప్పుడు ఇంకా అతనికి 30K కూడా కాలేదు. మీరు 170K ఓకే, ఇప్పుడు మళ్ళీ మెసేజ్ రాలే? ఇంకా రాలేదు. ఒకరోజు బర్త్డేకి మాత్రం ఏమండి నా బర్త్డేకి విషెస్ చెప్పండి అని చెప్పేసి రాసి పెట్టాడు. మీరు అనాల్సింది ఒకసారి నా ఫాలోయింగ్ చూసావా, బట్ అలా అన్నారని మనం అనలేం కదండి. అదే ఓకే అండి, డెఫినెట్ గా పెడతాను అని పెట్టాను. అలా పెడితేనే కదా వాళ్ళ ముఖం చిన్నతనం అయ్యేది. అవును, మనం అంటే సరిపోదండి, చేసి చూపిస్తేనే సరిపోతుంది అనుకొని చేశాను. ఓకే, సో ఇంకా జాబ్ చేస్తున్నారా మరి? లేదండి, కొంచెం హెల్త్ ఇష్యూ అని చెప్పేసి కొంచెం ఉంటాయి కదా అవి ఫేక్ డాక్యుమెంట్ చూపించి ఒక 5 ఇయర్స్ లాంగ్ తీసుకున్నాను అనమాట. 5 ఇయర్స్ లో దీంట్లో సెట్ అవ్వకపోతే మళ్ళీ జాబ్ కి. ఓకే, ఏమంటే ఇప్పుడు ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టారని మరి కెమెరాల ముందు చెప్తున్నారు, ప్రాబ్లం ఏం కాదా? ప్రాబ్లం ఏం కాదండి. ఓకేనా? ఓకే ఓకే, సో హస్బెండ్ సపోర్ట్ బాగానే ఉండేది.